నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శర్మదా పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అదనపు కమిషనర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆక్రమణలు, అధికార కట్టడములు, కాలువల పూడికలు, ఆస్తి పనులకు సంబంధించిన అంశాలపై ప్రజల నుంచి అందుకున్న సమస్యలకు సత్వరమే పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో సమస్యలను అధిగమించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ ఎస్సీ సంపత్ కుమార్, మేనేజర్ ఇనాయతుల్లా, ఇతర అన్ని విభాగాల అధికారులు, సూపరింటెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నగరపాలక సంస్థ పరిధిలో ఉండేటువంటి ప్రజలందరి దగ్గర నుంచి నగరపాలక సంస్థ ద్వారా వారికి అందుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రజాసేవల మీద వారికి ఉన్నటువంటి ఫిర్యాదులను ఇక్కడ తీసుకోవడం జరుగుతుందండి. అందుకొరకుగాను నగరపాలక సంస్థ యావత్తు సిబ్బంది కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండడం జరుగుతుంది. అలాగే ఈ రోజున ఇప్పటి వరకు దాదాపుగా ఒక 15 రిప్రజెంటేషన్స్ రావడం జరిగింది ప్రజలందరి దగ్గర నుంచి వివిధ రకాలైనటువంటి సర్వీసెస్కి సంబంధించి. ప్రధానంగా ఈ కాలువలు, డ్రైనేజీలు అవి కాస్త పూడికతోటి ఉండటము, వాటిని శుభ్రం చేయించమని అడగటము, అలాగే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్, తర్వాత ఆక్రమణలు, వీటికి సంబంధించి చర్య తీసుకోండి అని అడగటము, అలాగే ఇంటి పన్నులు, ట్యాక్స్లు, అసెస్మెంట్స్లో ఉండేటువంటి గ్రీవెన్సెస్ గురించి కూడా వారి యొక్క సమస్యలను ఇక్కడ తెలియజేయడానికి ప్రజలందరూ వచ్చున్నారు. ఇలా వచ్చినటువంటి అన్ని ఫిర్యాదులను కూడా తక్షణమే సంబంధిత విభాగాలకు సంబంధించిన అధికారులని క్షేత్రస్థాయిలోకి పంపించి పూర్తిగా విచారణను జరిపించి సరైనటువంటి పరిష్కార విధానాన్ని వారందరికీ కూడా అందజేయడం జరుగుతుంది అని మీకు తెలియజేయడమైనది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారికి ఉన్నటువంటి ఏ రకమైన ఫిర్యాదులనైనా సరే ఈ కార్యక్రమంలో నేరుగా నగరపాలక సంస్థ యొక్క అధికారులను, సిబ్బందిని కలిసి సంప్రదించి వారి సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన. ఈరోజు నెల్లూరు నగరం గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మురికి కూపంలాగా తయారు చేసేసింది. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్, ఆయన మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన కూడా సర్వనాశనం చేశారు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టిన పార్కులను కూడా చెత్త దుర్వినియోగం చేసి చెత్త చేసి పారేశారు. ఆ పార్కులు ఆడుకునే పరిస్థితి కూడా లేకుండా చేశారు. చాలా పార్కులు అధ్వానమైన పరిస్థితిలో ఉంది. సరైన సెక్యూరిటీ లేరు, సరైన పరిస్థితి లేరు. ఆ పరిస్థితి తీసుకొచ్చినారు గత వైఎస్ఆర్సిపి నాయకులు. ఈరోజు మేము ఎక్కడ చూసినా కాలవల్లో చెత్త కుప్పలు, కాలవలు తీసి ఎన్ని సంవత్సరాలు అయిందో ఆ కాలవల మీద స్పందించమని ఈరోజు అడిషనల్ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మురికి కూపంలాగని నెల్లూరు నగరాన్ని అందరూ కలిసి బాగు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. గతంలో నారాయణ సారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నెల్లూరు నగరాన్ని మంచి స్థాయిలో తీసుకొచ్చారు, ఆ స్థాయిని వెనకబడేశారు. అలాగే భూగర్భ డ్రైనేజీ చూస్తే సర్వనాశనం చేశారు, దాన్ని పూర్తి పని చేయలేకపోయారు. అలాంటి వీటి మాట మీద అన్నిటి మీద కూడా అడిషనల్ కమిషనరు లెటర్ ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చేశారో కూడా వాళ్ళకే తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఆ మత్తు వీడండి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒకటే చెప్తున్నారు, అందరం కలిసి పనిచేయాలా, అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో రావాలా, నెల్లూరు నగరాన్ని కూడా అభివృద్ధి చేయాలి. నారాయణ గారికి ఒకటే ఒక నెల్లూరు నగరాన్ని నెల్లూరు రాష్ట్రంలోనే ఒక మంచి స్మార్ట్ సిటీగా తయారు చేయాలని ఆయన ఆశ. దాని అందరికి కూడా అధికారులు తోడ్పడాలని ఈరోజు కూడా మేము అందరం కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు అడిషనల్ కమిషనర్కి ఈ కాలువల మీద, ఈ రోడ్లు ఉన్న గుంతల మీద, వీటన్నిటి మీద కూడా ఒక పరిష్కారం చూపించాలని అని లెటర్ ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించారు అడిషనల్ కమిషనర్, వెంటనే చేపిస్తాము, నెల్లూరు నగరాన్ని శుభ్రంగా తయారు చేసి ప్రజలకి ఆరోగ్యంగా ఉండేటట్టు కూడా మేము చూస్తామని అని చెప్పడం జరిగింది.
స్వర్ణ ఆషాఢం కలెక్షన్ సిఎంఆర్ జ్యువెలరీలో సవరకు 2,000 రూపాయల వరకు భారీ తగ్గింపు. 916 హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ ఛార్జీలు లేవు. వెండి వస్తువులపై తరుగు లేదు, మజూరీ లేదు. మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, లేటెస్ట్ కలెక్షన్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. మీ సిఎంఆర్ జ్యువెలరీ ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్. మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొంది 916 బంగారు ఆభరణాలను మీ సొంతం చేసుకోండి, అటు వాయిదా పద్ధతిలో చెల్లించి. సిఎంఆర్ జ్యువెలరీ, సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూర్, మాగుంట లేఅవుట్, నెల్లూర్, మరియు చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్.